తమిళనాట ఈరోజు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు విజయ్ దళపతి. విజయ్ ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న నటుడు విజయ్ ఇప్పటికీ సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. అయితే విజయ్ రాజకీయ అరంగేట్రాన్ని ప్రజలు స్వాగతించినప్పటికీ సినిమాలు చేయను అనే నిర్ణయం మాత్రం కొన్ని విమర్శలకు తెరతీసింది. అయితే విజయ్ రాజకీయ ప్రస్థానం తెలివైన నిర్ణయమో లేక మూర్ఖపు తప్పుడు నిర్ణయమో అనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తారా, అది తెలివైన నిర్ణయమా లేక పూర్ణపు ఆలోచన? విజయ్ అనుకున్నట్టుగానే 2026లో ముఖ్యమంత్రి అవుతాడా? అయితే రాజకీయాల్లో విజయ్కి ఎలాంటి అవకాశాలు సవాళ్లు ఉన్నాయి, సినిమా నుంచి తప్పుకోవాలనే నిర్ణయం సరైనదేనా అనే కొన్ని విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ప్రతి ఇండస్ట్రీ నుండి నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం కొత్తగా చూస్తున్న విషయమేమీ కాదు. ఇప్పటి వరకు సినిమాల్లో నటించను అని చెప్పి ఎందరో పెద్ద పెద్ద హీరోలు పార్టీని నడపటానికి అలాగే రాజకీయాల్లో సక్సెస్ కాలేక తిరిగి సినిమాలు చేసుకునేవారు, రాజకీయాల్లోనే ఉంటూ సినిమాలు చేసిన వారు సినిమాలని పూర్తిగా వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లో జనాలకు సేవ చేసిన నాయకులుగా మారిన నటులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ దళపతి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఫ్యాన్స్ లో చిన్నపాటి ఆందోళన కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రముఖ నటుడిగా కొనసాగుతున్న 2024 ఫిబ్రవరి 2న తమిళగా వెట్టి కజుగం అనే రాజకీయ పార్టీని ట్విట్టర్ ద్వారా ప్రారంభించినట్టు ప్రకటించారు. అయితే తమిళనాడు ప్రజల్లో నటీనటుల రాజకీయ ఉనికిపై చాలా కాలంగా అసంతృప్తి ఉంది. విజయ్ రాజకీయ ప్రకటన విషయంలోనూ అదే జరిగింది. నటీనటులు తమ సినీ పాపులారిటీ ద్వారా పొందే ప్రభావాన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన దీనికి అతి ముఖ్యమైన కారణం. అయితే వాస్తవానికి నటీనటులకు ఎవరికీ లభించని తొలి మద్దతు వెంటనే లభిస్తుందనేది నిజం. అయితే నటులు రాజకీయాల్లోకి రాకూడదని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ పాల్గొనబోదని, దానికి బదులు అట్టడుగు స్థాయి ఉనికిని బలోపేతం చేసుకోవడంతో పాటు అర్థవంతమైన రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతుందని చెప్పారు. కాని తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తుందని హామీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో పూర్తిగా లీనమైపోవాలనుకుంటున్నానని విజయ్ చెప్పాడు. నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు మరొక వృత్తి మాత్రమే కాదు, అది ప్రజలకు చేసే పవిత్రమైన సేవ. కాబట్టి రాజకీయాలు నాకు కాలక్షేపం కాదు, అది నా లోతైన అభిరుచి. పార్టీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నేను ఇప్పటికే కమిట్ అయిన మరో సినిమాకు కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోవాలనుకుంటున్నాను. ఇదే తమిళనాడు ప్రజలకు నా కృతజ్ఞతలు మరియు కర్తవ్యంగా భావిస్తున్నాను అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా నటీనటులు రాజకీయాల్లోకి రావడం తమిళనాడుకు కొత్త కాదు, కానీ వచ్చిన వాళ్లంతా రాజకీయాల్లో గెలవలేదు. ఎంజీఆర్ వారిని విజేతల జాబితాలో చేర్చవచ్చు, కానీ డిఎంకేలోనే ఆయన ప్రయాణం మొదలుపెట్టారనే సంగతి మరిచిపోకూడదు. ఆయనలాగా సుప్రీం స్టార్ గా వెలుగొందుతున్న శివాజీ రాజకీయాల్లో వెలగలేకపోయారు. ఇలా నటులు కార్తీక్ మరియు కమల్ కూడా ఇదే జాబితాలో ఉన్నారు. కేవలం తమిళనాడులోనే కాదు, ఇది చాలా రాష్ట్రాల్లో కూడా జరిగింది. సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవటం చాలా మూర్ఖపు నిర్ణయంగా భావిస్తున్నారు. కానీ మనిషి తాను కోరుకున్నది సాధించటానికి కొన్ని విషయాలను త్యాగం చేయటం ఆ ప్రత్యేక విషయం పట్ల అతని ఆకర్షణను చూపుతోంది. ఇక విజయ్ విషయానికి వస్తే, విజయ్ నిర్ణయాన్ని తెలివి తక్కువ నిర్ణయంగా కాకుండా ధైర్యమైన నిర్ణయంగా భావించవచ్చు. ప్రజలకు సేవ చేయాలనే ఎలాంటి కల్మషం లేని సంకల్పంతో సినిమాలు మానేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చినా ఖచ్చితంగా విరాజయం సాధిస్తారు. మరి తమిళనాడు ప్రజల్లో ఎలాంటి భావాలు ఉన్నాయో, విజయ్కి సపోర్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయమే. అయితే పార్టీ పెట్టే ప్రతి ఒక్కరి కల ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోవడమే, కాని అది ఊహించుకున్నంత ఈజీ అయితే 100% కాదనే చెప్పాలి. విజయ్ ప్రకటన ప్రకారం వారి టార్గెట్ స్పష్టంగా 2026, అయితే అది సక్సెస్ అవుతుందా అనేది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది. కేంద్రంలో బీజేపీ బలమైన పార్టీగా, రాష్ట్రంలో డిఎంకే బలమైన పార్టీగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ సంస్థాగతంగా మాత్రం చాలా బలంగా ఉంది. ఈ రెండు పార్టీలను ఓడించి ముఖ్యమంత్రి కుర్చీని కైవసం చేసుకోవడం అంత త్వరగా సాధ్యం కాని పని. డిఎంకే, ఏఐఏడిఎంకే కాకుండా విజయ్తో సహా మరో వ్యక్తి ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవాలంటే మాత్రం కష్టమే.
నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని ఎన్నికల బరిలో నిలిచినట్టే. విజయ్ వేవ్ వస్తేనే విజయ్ ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవచ్చు. అటువంటి వేవ్ ఏర్పడే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఈ అభిప్రాయం కామెంట్ చేయండి. విజయ్ రాజకీయం రాక వెనుక ఎవరైనా ఉన్నారా అనేది తెలియదు. రాజకీయాలను విమర్శించాలన్నా ఫిర్యాదు చేయాలన్నా కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉంటే చాలు. కానీ రాజకీయాలు చేయాలంటే మాత్రం రాజకీయ పరిజ్ఞానం చాలా చాలా ఎక్కువగా ఉండాలి. కానీ విజయ్కు రాజకీయ పరిజ్ఞానం ఎంత ఉందో ముందే తెలుసు. అభిమానులు విజయ్కు మద్దతు ఇస్తారు. అందులో చాలా మంది విజయ్కు ఖచ్చితంగా ఓటేస్తారు. కానీ విజయ్ కోసం నిలబడి పనిచేస్తారా అనేది తెలియదు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అవినీతి, లంచాలు. డిఎంకే, ఏఐఏడిఎంకే రెండూ చాలా రంగాల్లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ ఈ రెండు రంగాల్లో మాత్రం లైన్ని వదిలేశాయి. దీన్ని ముఖ్యమైన పాలసీగా తీసుకుంటే విజయ్కు మద్దతు లభించవచ్చు. ఇది అతనికి మంచి అవకాశం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పొత్తు లేకుండా కొత్త పార్టీ స్టార్టర్లు గెలవలేని వాతావరణం తమిళనాడులో నెలకొంది. దీనికి కమల్ స్వయంగా ఉదాహరణ. డిఎంకేపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఈ పార్లమెంటు ఎన్నికల్లో డిఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. విజయ్ పొత్తు వైపు వెళితే తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. పొత్తు లేకుంటే విజయం కోసం వేచి చూడాల్సిందే. ఇందులో ఏది వెతికినా అతనికి కష్టమే. బహుశా 2026లో ఆయన లక్ష్యం అధికారాన్ని చేజెక్కించుకోవటంలో విఫలమైతే రాబోయే 5 సంవత్సరాల రాజకీయ ప్రయాణం చాలా సవాలుగా ఉంటుంది. సినిమాల్లో నటించినప్పుడు కొత్త తరాలకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా అతని ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తోంది. కేంద్రంలో తమకు కొంత మద్దతు ఉంటే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవచ్చు. అయితే తమిళనాడులో పట్టు సాధించేందుకు బీజేపీ మొన్నటి నుండే కసరత్తు చేస్తోంది. కనుక ఇది విజయ్ లాంటి వారికి అనుకూలంగా పనిచేస్తుందని ఆశించలేము. ఖచ్చితంగా విజయ్ 2026 ఎన్నికల్లో గెలవడం పెద్ద సవాలే అని చెప్పాలి. మరి అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించనని చెప్పడం మెచ్చుకోవాల్సిన విషయమే. దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వ్యక్తి సినిమాలు వదిలి ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన మామూలు విషయం కాదు. 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ వదిలేస్తున్నందున ఆయనకు మద్దతు ఇవ్వటానికి వచ్చిన వారు మరియు రాజకీయ మార్పును ఆశించేవారు తమ ఆదాయాన్ని త్యాగం చేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని అతని నిర్ణయాన్ని ఉదాహరణగా చూపించవచ్చు. అయితే విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని అనుసరించేలా ఆకర్షిస్తాయని అంచనా. ఇప్పటికే మార్పు తీసుకురావాలని భావిస్తున్న కమల్ అటు సినిమాలోనూ ఇటు రాజకీయంలోనూ రాణించాలనే ఆలోచనతో ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నాడు. విజయ్కు అందుకే పూర్తి స్థాయి రాజకీయాల్లో మాత్రమే పనిచేస్తాను అని నిర్ణయించుకున్నారేమో బహుశా. మరి విజయ్ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. 2006లో గెలుస్తాడా లేదా అనేది కూడా మాకు కామెంట్ చేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.